హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక కొత్త టిప్ని చెప్పబోతున్నాను. ఎందుకంటే నార్మల్గా మనం ఏదైనా ఏదో వేసుకున్నప్పుడు తొందరగా పోతూ ఉంటుంది. మోస్ట్లీ మనం ఇలా సోప్ రుద్దుకున్నప్పుడు ఇక్కడంతా కూడా సోప్ అయి తొందరగా పోతూ ఉంటుంది. అలా పోకుండా ఉంటే ఏం చేయాలి అనేది చెప్తాను. నార్మల్గా నేనైతే ఫ్రూట్ వినిగర్ వాడుతూ ఉంటాను. సో మీరు ఏదైనా సరే, మీరు ఏదైతే వాడతారో అదే వాడండి. ఏ ఎర్రడైనా మీరు వాడే ఎర్రడై వాడేసి తర్వాత మనకు బాగా అప్లై చేసుకున్న తర్వాత, డ్రై అయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫ్రూట్ వినిగర్ వాడతానని చెప్పాను కదా, ఇలా దానిలో 2 బాటిల్స్ ఉంటాయి, 2 కూడా 50-50 వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకొక ఏంటంటే, నేను చాలా డేస్ వాడాను, నాకు ఎందుకు ఆ స్మెల్ కొంచెం ఇరిటేషన్గా ఉంది, ఇది కొంచెం బాగుంది, అందువల్ల దీన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, ఎవరైనా అందరికీ అందుబాటులో ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 1000 రూపీస్ అవుతుంది ఇది. సో అంత స్పెండ్ చేయాలంటే కష్టం కదా, కానీ అన్ని రోజులు కూడా వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని, నేనైతే నార్మల్గా నాకు లోపలు కూడా చాలా ఉన్నాయి కానీ అదంతా కూడా అప్లై చేయను. మీరు ఏదైనా యూజ్ చేసినట్లయితే కూడా ఏమవుతుందంటే, మనకు బ్లాక్గా ఉన్న కూడా వైట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో అందువల్ల నేనేం చేస్తానంటే, ఎక్కడైతే వైట్గా ఉంటుందో అక్కడ మాత్రం అప్లై చేస్తాను. సో లోపలంతా కనిపించవు కదా అని చూడు, ఇక్కడంతా కూడా ఉంటాయి నాకు, కానీ లోపల ఎక్కువ కనిపించవు కదా అని చెప్పి నేనైతే అప్లై చేయను. సో మనం అలా అప్లై చేసినట్టయితే మొత్తం హెయిర్ కూడా వైట్ అయిపోతుంది ఈ కెమికల్ వల్ల. కాకపోతే మనం న్యాచురల్గా ఏం మనకు కరెక్ట్గా దొరకలేదు కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక హెయిర్ డై న్యాచురల్ లేదా న్యాచురల్స్లో ఉంటుంది, అది కూడా కొంచెం బాగానే ఉంటుంది. కానీ ఏదైనా కూడా కెమికలే కదా, సో మనం వాడకుండా ఉండలేం. కాబట్టి నేనైతే ఏదైనా ఫంక్షన్కో ఏదైనా వెళ్ళాలి, అసహ్యంగా ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ వాడతాను. లేకపోతే అసలు మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడైతే ఎక్కువ వాడనిది. మీరు హెయిర్ కలర్ వేసుకున్న తర్వాత మీరు షాంపూ వేయకుండా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. వామ్ వాటర్ కావచ్చు, ఆల్కహాల్ వాటర్ కావచ్చు. వాష్ చేసేసుకున్న తర్వాత ఫుల్గా డ్రై చేసేయండి. తర్వాత మీరు ఏదైతే అప్లై చేస్తారో ఆయిల్, మీరు యూజ్ చేసే ఆయిల్ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు మీరు షాంపూతో వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నప్పుడు మీకు ఎక్కువ రోజులు ఉంటుందంట హెయిర్ డై అనేది. సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. నార్మల్గా మీరు వేసుకున్నప్పుడైతే ఎన్ని రోజులు ఈ ప్యాక్ ఉంటుంది, అదేవిధంగా నేను చెప్పిన మెథడ్లో మీరు వేసుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది అనేది మీరు ట్రై చేసి నాకు మరీ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అని అనేసి. నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నాను. పిన్ని చెప్పింది, పిన్ని ఆల్రెడీ యూజ్ చేస్తుందంట. సో దాన్ని ఆ పిన్ని చెప్పిన టిప్పు మీకు కూడా చెప్పాలని నేను ఇప్పుడు ఇది చెప్పడం జరుగుతుంది. ఓకే, నేను ఇప్పుడు ఇది ట్రై అయిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని వచ్చి ఆయిల్ అప్లై చేసేటప్పుడు మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హెడ్ వాష్ చేసి వచ్చేసాను. చూడండి ఒకసారి బాగా డ్రై అయిన తర్వాత, నేనైతే క్యాస్టర్ ఆయిల్ పెట్టుకుంటున్నాను ఆముదం నూనె. మీరు కావాలంటే మీరు ఏ ఆయిల్ అయితే మీరు అప్లై చేస్తారో అదే అప్లై చేసుకోవచ్చు. అది అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 అవర్స్ అలా ఉంచేసుకున్న తర్వాత అప్పుడు మీరు షాంపూతో స్నానం చేయండి. క్యాస్టర్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది, చాలామంది అయితే వాడట్లేదు ఇప్పుడు. పాతకాలంలో ఎక్కువ వాడేవాళ్ళు, ఇప్పుడైతే వాడేవాళ్ళే లేరు. కాకపోతే ఎక్కువ మన హెయిర్ వచ్చి బ్లాక్గా కావాలనుకుంటే ఎక్కువ క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేయండి. మనం ఎలాగో బయట వెళ్ళాం కాబట్టి ఆయిల్ పెట్టుకుని. సో మీరు హెడ్ వాష్ చేసే ముందు కొద్దిగా వామ్ చేసుకుని జస్ట్ ఒక 2 మినిట్స్ హీట్ చేసుకోండి. హీట్ చేసుకుని బాగా మన కుదుళ్ళకి బాగా పట్టే విధంగా మసాజ్ చేసుకుంటూ పెట్టుకున్నట్లయితే వెంట్రుకలు కూడా మనకు ఊడకుండా ఉంటాయి. ఈ విధంగా బాగా మసాజ్ చేసుకున్నట్టు అప్లై చేసుకోండి. ఇది జస్ట్ నేను బాగా కుదిలి పడుతుందని చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే మామూలుగా పెట్టుకొని కూడా మీరు 2 అవర్స్ తర్వాత హెడ్ వాష్ చేసుకోవచ్చు. జస్ట్ ఎలాగో పెట్టుకుంటున్నాం కదా అని చెప్పి జస్ట్ లైట్ మసాజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మసాజ్ చేసేసిన తర్వాత ఆయిల్ బాగా, నేనైతే మొత్తం హెయిర్ కంతా కూడా పెట్టాను, మొత్తం పుర్రికే కాకుండా మొత్తం వెంట్రుకలకు కూడా బాగా అప్లై చేసేసుకొని చూద్దాం ఎన్ని రోజులు నిలుస్తుంది అనేది. సో ఆల్రెడీ పిన్ని వాడింది కాబట్టి మనం కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. బాగా అప్లై చేసుకున్నాం కదా, ఇంకా 2 అవర్స్ తర్వాత హెడ్ వాష్ చేసేసి మేము ముందుకు వస్తాను. చూసారా, ఇప్పుడు ఫుల్ ప్రాసెస్ అయిపోయింది.
సో చూద్దాం ఈరోజు ఎంత 29th కదా, సో ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. సో తర్వాత మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను ఎన్ని రోజులు ఈ కలర్ నిలిచింది అనేది. కాకపోతే ఏంటంటే మనం ఈ కెమికల్స్ వాడడం ఇంకా ఆపలేం కాబట్టి, వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనం వాడాలి. కాబట్టి ఎక్కువసార్లు మనం పెట్టుకోకుండా తక్కువసార్లు ఎలా పెట్టుకోగలుగుతాం అనే దానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది యూజ్ అవుతుందని మీకు ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ దీంతో పాటు ఇంకొక హెయిర్ ప్యాక్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ మనం నిర్మలారెడ్డి వరల్డ్ ఛానల్లో పెట్టాము, కాకపోతే ఇందులో ఉన్న వాళ్ళు అది చూడకపోవచ్చు. చూడని వాళ్ళ కోసం ఈ ప్యాక్ నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అది కూడా మీకు చాలా బాగా పనిచేస్తుంది, జుట్టు కూడకుండా హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో ఏంటో అది చూసేయండి. ఈరోజు మనం ఒక హెయిర్ ప్యాక్ తయారు చేసుకున్నాం. న్యాచురల్గా ఎలా హెయిర్ మన గ్రోత్ అవుతుంది, అదే కాకుండా ఎక్కువ జుట్టు ఉడుతున్నా కూడా ఇది రెమెడీ బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఇంకొకటి కూడా పెట్టున్నాం, అది అవిసి గింజలతో, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఇంకొకటి అన్నమాట. సో మనకు దీనికి కావాలి ఆనియన్ ఒక కప్పు, సేమ్ క్వాంటిటీ మీరు కరివేపాకు తీసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ అయితే ఆనియన్ తీసుకుంటారో అంత క్వాంటిటీ కరివేపాకు తీసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోండి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే మీకు ఆనియన్ జ్యూస్ సరిపోతుందంటే అది కూడా సరిపోతుంది. సో మనం ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం దీనిలో ఒక కప్పు ఉల్లిపాయలు వేసేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసేసుకున్నాం. చెప్పాను కదా మీకు కావాలంటేనే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, అవసరమైతే లేకపోతే అవసరం లేదు. సో దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకొని వచ్చేస్తాను మేము ముందుకి. సో మెత్తగా పేస్ట్ చేసేసాం కదా, ఇందులో ఉన్న గుణాలు మన సార్ చెప్తారట, వినండి చెప్పు. ఆనియన్లో కొలాగిన్ ఉంది, అది దాంట్లో సల్ఫర్ ఉన్న వల్ల హెయిర్ స్కాల్ప్కి చాలా మంచిది. సో మనం ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకున్నాం, మొత్తం కూడా జ్యూస్ కిందకు వచ్చేస్తుంది. ఇందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేశాను, లేదంటే ఆనియన్ జ్యూసే సరిపోతుంది మనకు. సో ఈ విధంగా మొత్తం కూడా జ్యూస్ తీసేసుకున్నాం. ఇప్పుడు మనం జ్యూస్ అంతా తీసేసుకున్నాం కదా, ఇందులో మనం కాస్టర్ ఆయిల్ యాడ్ చేద్దాం, ఆముదం. టీ స్పూన్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కాస్టర్ ఆయిల్ లేకపోతే నార్మల్గా కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి, కానీ దీనికి మాత్రం ఆముదం బాగా పనిచేస్తుంది కొబ్బరి నూనె కంటే కూడా. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలి. మనం కాటన్ తీసుకొని అద్దుకుంటూ పాయ పాయగా తీసుకొని బాగా కుదుళ్ళకి బాగా పట్టించే విధంగా అప్లై చేసినట్లయితే అది బాగా పడుతుంది. కుదుళ్ళు గట్టి పడితే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది, జుట్టు గ్రోత్ కూడా బాగుంటుంది. సో అది ఏ విధంగా అప్లై చేయాలో చేసి చూపిస్తాం. చూడండి ఎలా చేసామనేది. కంపు అంటే అమ్మమ్మలకు కూడా మేకప్ చేస్తారన్నమాట. ఏం పూజ కంపు అవుతుంది, ఇట్లా పాయిల్ పాయిల్గా పెడితే తీస్తే మొత్తం ఎంట్రుకులకి అంతా కలుస్తుంది అన్నమాట. చిన్నప్పుడు కూడా అవును, తరస్నానం చేసే ముందు అవును తంటి మనం స్నానం చేయించాం. నాకు వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద కుండలా గుర్తుంది, వండేవాళ్ళు కదా, కుండలో నీళ్లు పోసి ఆముదం గింజలు ఎత్తి నానబెట్టేవాళ్ళు, పైకి ఆముదం తిట్టిగా తేల్తుంది, తిండేవాళ్ళు పై పైన అలా ఒక బాండల్లో తీసుకున్నట్టు గుర్తు నాకు. పైన ప్యాక్ ఉంటుంది కదా, అవి ఎట్లు తీసేవాళ్ళు తెలుసా, మన ఎంటుకులు ఉంటాయి వాటిని కడిగి పెట్టుకొని ఆ ఎంటుకులకి ఆముదం వచ్చుకొని ఆముదాన్ని తిట్టేవాళ్ళు అనమాట. వంట ఆముదం అనేది అది తినేదానికి
వంట తప్పు చేస్తాను కదా మిషన్ లో కాకుండా, అందుకని వంట అవ్వడం అని అనేవాడు. అట్లా తీస్తే మనం ఫ్రైడే రోజు ఇప్పుడు కదా నూనె మనం రాసుకుంటున్నారు, అప్పుడంటే శుక్రవారం వచ్చి దర్శనం చేయించాలని అంటే పొద్దున్న ఆవనం రాసేసి తర్వాత ఆ ఉపస్నానాలు చేయించాలి. నూనెలోని ఆవనం ఎక్కువ కొబ్బరి నూనె కంటే కూడా బాగా కొబ్బరి నూనె నూనె పెట్టుకునేది కానీ ఇట్లా తప్ప చదవగా ఉండేదాన్ని తర్వాత ఆవనమే ఎక్కువ. ఇంకా ఆవుదం మన చేపలతో తాలింపు కూడా ఆవుదం అదే మోషన్స్ అవ్వా లేదు కొంచెం ఆవుదం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పడితే మనం మామూలు కూరలు తీసుకుంటాం మేమేసి తీసుకుంటాం ఆవుదం కదా. ఇప్పుడు అంతా మోడర్న్ అయిపోయారు అప్పట్లో, అప్పటివే ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి అన్నీ. ఫ్రెండ్స్ చూసాం కదా కొద్దిగా హాఫ్ అన్ అవర్ డ్రై అయిన తర్వాత హాఫ్ అన్ అవర్, కొంతమందికి హాఫ్ అన్ అవర్ డ్రై అవుతుంది, కొంతమందికి ఎక్కువ లేట్ కూడా అవుతుంది. ఎందుకంటే ఫ్యాన్ దగ్గర మాత్రం ఆరబెట్టుకోవద్దు, తనకు తానుగానే డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మీరు ఏదైనా మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోండి. నేనైతే మొన్న మీకు కుంకుడుకాయ పొడి చూపించాను కదా, దాంతో వాష్ చేసుకున్నాను, చాలా స్మూత్గా కూడా వచ్చాయి. కానీ ఈ ప్యాక్ గురించి చెప్పింది పిన్ని, సో పిన్ని ఎప్పటి నుంచి యూస్ చేస్తుంది అవన్నీ చూద్దాం. చెప్పింది నాకు అప్పుడు కెమోథెరపీ అయిన తర్వాత జుట్టు అంతా ఊడిపోయింది, అప్పుడు కొంచెం చిన్న చిన్న జుట్టులు వస్తుంటే అది కూడా ఏంటి మన ఎడారిలో గడ్డ వస్తారు చూడు ఆ విధంగా వస్తుంది. అప్పుడు మళ్ళీ నేనేం చేస్తాను మళ్ళీ గుండు కొట్టించేసుకున్నాను. అప్పుడు ఎవరో చెప్పారు నాకు ఇలాగా పెట్టుకుంటే అంటే అప్పుడు ఎక్కువ రోజు గుండు కాబట్టి ఏమున్నది కొంచెం తెచ్చి పెట్టుకో అది తయారు చేసి పెట్టుకొని కుదరా కూడా వారానికి 2-3 సార్లు 4-5 సార్లు నెత్తి క్రాసేసుకొని మళ్ళీ జుట్టు నీళ్ళు పోసేసుకోవచ్చు అన్నమాట. అలా పోసుకుంటూ వస్తూ ఉంటే చాలా రోజులకి కొంచెం నల్ల జుట్టు రావడం మొదలైంది, జుట్టు రావడం మొదలైంది. జుట్టు కూడా బాగానే పెరిగింది కానీ సన్నగా ఉందని చెప్పి నేనే కట్ చేసేసాను. అందుకని ఈ ప్యాక్ వల్ల అందులో ఆముదం ఎక్కువ ఉంటుంది, ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి, కరివేపాకు ఇవన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి వీటి వల్ల నష్టమైతే ఏమీ ఉండదు అని నా అభిప్రాయం. ఇంకా ఆముదం అయితే మీరు చాలామంది అడుగుతారు ఆముదం మనం చెప్పినప్పుడు ఏదైనా నేను యూజ్ చేయమని చెప్పి, అక్క మా దగ్గర కాస్టర్ ఆయిల్ లేదు కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చా అని చెప్పి. యూజ్ చేయొచ్చు కానీ దీనికున్నా ఎఫెక్టివ్ ఇది ఇది పనిచేసినంత అది చెయ్యదు. అది ఏంది ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది కాస్టర్ ఆయిల్ ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు, కాకపోతే మీరు కరెక్ట్గా చూసి తీసుకోండి. చాలా మిక్సింగ్ ఉంటున్నాయి, నేనైతే ఊళ్ళో ఎవరు తయారు చేస్తుంటే వాళ్ళ దగ్గర బాటిల్లో పోయించుకొచ్చుకున్నాను, ఒక చిన్న పెప్సీ బాటిల్ ఉంటే దానిలో పోయించుకొచ్చుకున్నాను వాళ్ళ దగ్గర, సో అదే వాడుతున్నాను. ఇంకా మీరు మసాజ్ చేసుకునే దానికి కూడా లైట్గా వామ్ ఆయిల్ అంటాం కదా, జస్ట్ లైట్గా హీట్ చేసుకొని దాన్ని బాగా మసాజ్ చేసుకున్నట్లయితే మీరు హెడ్ వాష్ చేసే ముందు అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా ఎక్కువ కాస్టర్ ఆయిలే వాడండి, ఎక్కువ బేబీ ఆయిల్ ఏం అవసరం లేదు. మీరు ప్యూర్గా దొరికితే మీకు గనా కాస్టర్ ఆయిల్ చిన్నపిల్లల నుంచి మీరు వాడచ్చు, హెయిర్ అనేది వైట్ కావదు చిన్నప్పటి నుంచి కానీ వాడితే. కాకపోతే ఏంటంటే కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది, అందువల్ల ఏంటంటే పిల్లలకు కూడా జస్ట్ మీరు హెడ్ వాష్ చేయించే ముందు కొద్ది ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు కావాలంటే పెట్టేసి వాష్ చేసింది. ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా ఇప్పుడు కూడా మనం కూడా జుజుడ్డుగా ఉంటుంది, మనం ఏం దాన్ని అప్లై చేసేం బయటకు వెళ్ళాం కదా, సో నైట్ బాగా మసాజ్ చేసుకుని పొద్దున హెడ్ వాష్ చేయండి. మీరే చూడండి, మీరే కామెంట్లో పెడతారు ఎంత సాఫ్ట్గా సిల్కీగా మీ హెయిర్ వస్తుందో. మీరు ఒత్తుగా పెరుగుతుంది జుట్టు, ఈ మిక్సర్ పెట్టుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అందుకే మా పూజకి చిన్నప్పుడు పెట్టు పెట్టి జుట్టు అంత ఒత్తుగా పూజకి ప్రణవ్ కూడా చిన్నప్పుడు అమ్మ ఒప్పుకునేది కాదు, నేను బేబీ ఆయిల్ తెస్తే కూడా ఆయిల్ అలాగే ఉంచేసింది, ఎవరో కావాలంటే వాళ్ళకి ఇచ్చాం. కానీ పూజ ప్రణాకు మాత్రం ఎప్పుడు కూడా అమ్మ ఏమంటారు పాతకాల పద్ధతి ఏది కూడా వదలలేదు. ఈవెన్ ఆయిల్ కానీ ఆయిల్ తర్వాత డ్రైప్ వాటర్ అంటే వామ్ వాటర్, డ్రైప్ వాటర్ కూడా మళ్ళీ వాటర్ కొన్ని పోసేది కాదు, వామి బాగా నూరి దాన్ని వాటర్ చేసి పోసేది. తర్వాత ఇంకేదేదో అన్ని కూడా అమ్మమ్మ వాళ్ళు ఏం చేశారో అది చేసేవాళ్ళు. తర్వాత మనం పళ్ళుతో ఇది కూడా జస్ట్ నేను మీకు ముందు చూపించాను కదా, అది అది చూపించేది అలా అన్నమాట. అన్నీ కూడా పిల్లలకి అదే వాడేది ఎక్కువ. వేపలతో కూడా ఎక్కువ పూజ ప్రణవ్కి అమ్మ పొలితో ఇచ్చేది అనమాట, వేపలతో వీళ్ళ అమ్మమ్మ చేయదు అని వచ్చేవాళ్ళు. ఏం పర్లేదు ఎప్పుడో మీరు ఇక్కడికి వచ్చినప్పుడే కదా ఇవి వాడేది అని చెప్పి వేపలతో కూడా తోమిచ్చేది. సో అన్ని అమ్మ చెప్పిన పద్ధతులు అన్నీ కూడా పిల్లలకు ఫాలో చేస్తూ వచ్చాను. అందువల్లనే వీళ్ళకి
ఇది టక్కన ఏదంటే అది ఫీవర్ వచ్చేది టక్కన అటాక్ అవ్వదు, కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట వీళ్ళు. చిన్నప్పటి నుంచి అన్ని కూడా ఇంకేదో సౌభాగ్యం ఉంటాయని చెప్పి ఏదో ప్రతి ఒక్కటి నాకు వాడిందనమాట. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏమైనా అమ్మమ్మ వాళ్ళు చెప్పినవి అన్ని కూడా ఫాలో అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు మనం ట్రెండ్ ఇలా వచ్చే కొద్ది మనం ఎక్కువ మెడిసిన్స్ అలవాటు పడిపోతున్నాం. డాక్టర్ అయితే సజెస్ట్ చేస్తాం, ఏదైనా అమ్మమ్మ వాళ్ళు కానీ ఏదైనా చెప్తే మీకేం తెలుసు, మీరు ఎప్పుడు ఆ కాలం ఈ కాలం కాదు అని చెప్పి కొంతమంది తోసి పారేస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం అమ్మ ఏది చెప్పింది అది మళ్ళీ ఇంకొకటి ఏదో ఒక పౌడర్ చేసి పెట్టింది అక్క నాకు అప్పుడు, అదేంటో నాకు తెలియలే, చాలా వాము సొంటి కాదు అవి ఏంటంటే వేసి మనం నేను ఆపరేషన్ చేసుకున్న తర్వాత తొందరగా డ్రై అవుతుందంట. ఆ స్టిచ్చెస్ అన్ని వేస్తారు కదా, ఇప్పుడంటే జస్ట్ ఊరికే స్టిచ్చెస్ లేకుండా వేసేస్తున్నారు అనుకోండి, అవన్నీ కూడా. సో మనం పాతకాలం పద్ధతులు ఏది పాటించినా కూడా అవి 100% కరెక్ట్ గా పనిచేస్తాయని నమ్మచ్చు అనమాట. అమ్మ వాళ్ళు చెప్పినా అమ్మమ్మ వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కూడా. సో అవి ఫాలో అయితే మాత్రం మీకు ఎవరైనా మీ అమ్మమ్మ వాళ్ళు ఏదైనా చెప్తే కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈవెన్ పిల్లల విషయంలో కావచ్చు, మీ విషయంలో కావచ్చు, వాళ్ళు అన్ని ఎక్స్పీరియన్స్తో చెప్తారు కాబట్టి అవి ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇంకొకటి ఏంటంటే అవి ఖచ్చితంగా హోమ్ రెమెడీసే కాబట్టి మనకి పెట్టుకోవచ్చు, ఈజీగా మనకు దొరికే కాబట్టి అవైలబుల్ ఉన్నవి చెప్తారు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఏ కెమికల్స్ ఉండవు కాబట్టి ఒకవేళ మనకు పని చేయకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. అదే మనం ఏదైనా క్రీమ్ చెప్తారు అది వాడేమో దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని మనం భయపడచ్చు. ఇవాళ కాదు, ఒకవేళ కరగకపోయినా ఒకవేళ సిల్కీగా రాకపోయినా దానివల్ల మీ హెయిర్ కి అయితే ఎలాంటి నష్టం అయితే జరగదు. జరిగితే లాభం జరుగుతుంది కానీ నష్టం అయితే జరగదు. అందువల్ల మీరు ఏ హోమ్ రెమెడీ అయినా ధైర్యంగా వాడచ్చు. ఇంకేమో చెప్తాని ఏముంది, అదే నా చుట్టూ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం చేసిన దీనికి హెయిర్ ప్యాక్ కి పిన్ని ఎగ్జాంపుల్ అనమాట. కాకపోతే పిన్నికి ఎక్కువ సన్నగా పొడవుగా వచ్చాయి, ఆ పిన్నికి చాలా పొడవు చుట్టూ ఇక్కడ దాకా ఉండేది. పిన్నికి నడుస్తూ ఉంటే మా ఊర్లో వాళ్ళందరూ ఎక్కడా చేసేది, సన్నగా ఉండేది పిన్ని. మన పూజ ఎలా ఉందో అలా ఉండేది, నడుస్తూ ఉంటే ఇలా ఊపుతూ పోతుండే జడనే అనేవాళ్ళు అనమాట. అంత హెయిర్ పిన్నికి ఇప్పుడు పూజకి ఎలా ఉందో థిక్నెస్, అంత థిక్నెస్ లాస్ట్ వరకు అది దాదాపుగా మోకాలకు తగిలేదు అనమాట పిన్ని చుట్టూ, అంత ఇదిగా ఉండేది. కాకపోతే క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇంత ఈ గ్రోత్ రావడం కూడా చాలా నాకు బాగా అనిపిస్తుంది. ఇంత మాత్రం వస్తుందా అనిపించింది ఎందుకంటే అప్పుడు ఆల్మోస్ట్ మొత్తం కూడా హెయిర్ వెళ్ళిపోయింది కదా, 1 ఇయర్ కదా మొత్తం గుండు అనమాట, ఫుల్ గుండు. తర్వాత పిన్ని చెప్పినట్టు ఎర్రంగా మొలకలు వచ్చాయి. తర్వాత ఇది ఎక్కువ వాడిందంట. సో అది నాకు నిన్న మనం ఫేస్ ప్యాక్ 3 జనరేషన్ ఫేస్ ప్యాక్ చేశాం కదా అప్పుడు చెప్పింది. సో ఇది కూడా నేను వాడుతున్నాను, ఒకసారి ట్రై చేయకూడదా, మీ వ్యూవర్స్ కూడా కావాలంటే వాడతారు కదా అని చెప్పి. సో అందువల్ల ఈరోజు మనం పిన్ని నేను వేసుకుని మీకు చూపించాం. నేను అంతకుముందు ఒకటి ఆనియన్ ప్యాక్ మీకు చూపించాను కానీ దానిలో థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చి మెంతులు ఏదో కలిపినట్టు నాకు గుర్తు. మెంతులు కూడా కలపచ్చు మీరు, మెంతులు మన బాడీని కూల్ చేస్తుంది. మీరు కావాలంటే మెంతులు నైట్ నానబెట్టి ఈ ఇప్పుడు ఏదైతే మనం చేసామో దానిలో మీరు మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు ఇది నచ్చితే మీరు ఫాలో అవ్వండి, చేసిన తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉందో నాకు కమెంట్లో పెట్టండి. అప్పుడే మనం సక్సెస్ఫుల్గా ఈ ప్యాక్ని అందరికీ ప్రమోట్ చేసేదానికి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.